50కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారం సూపర్ 50 ఇప్పుడు చూద్దాం. మొహరం ఊరేగింపులో విషాదం నెలకొంది. పొలంలో పీర్లను ఊరేగిస్తుండగా హై టెన్షన్ వైర్ తగిలింది. దీంతో పలువురు మృతి చెందారు. ఆ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పరిశ్రమలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. సిబ్బంది పనిచేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే సహ్యోద్యోగి విరోచితంగా పోరాడి అతన్ని కాపాడాడు. తమిళనాడులో మాజీ మంత్రి రోజా వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతుంది. సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన పారిశుద్ధ కార్మికులను దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. హైదరాబాద్ లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఆదర్శ్ నగర్ కాలనీలో ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మంగేలిలోను దేవేందర్ అనే 7 ఏళ్ల బాలుడిపై దాడి చేశారు. పాకిస్తాన్ లో కొండల మధ్య యువకులు ఆడిన క్రికెట్ అలరించింది. ఈ సందర్భంగా రాళ్లలో యువకుడు అద్భుత క్యాచ్ అందుకున్నాడు. బండరాలను లెక్క చేయకుండా ఒడిసి పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీశైలంలో అద్భుత దృశ్యం కనిపించింది. పాతాళ గంగ దగ్గర నాగపాము కనిపించింది. చంద్రలింగానికి చుట్టుకొని ఉండిపోయింది. ఇప్పుడు ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అస్సాంలోని కరీంగంజ్ లో సప్తరథ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులంతా కలిసి బుడిదలో రథాన్ని లాగారు. ప్రతి ఏటా ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు సాయంత్రం లోపు రైతుల రుణ ఖాతాలో 1 లక్ష వరకు మాఫీ సొమ్ము జమ కానుంది. ఈ కార్యక్రమాన్ని పండుగలా చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రజాభవన్ లో కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. రైతు రుణమాఫీని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించారు. సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు సైతం పాల్గొన్నారు. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల. ప్రజా ప్రతినిధులు ఇతర ఉన్నత అధికారులకు రుణమాఫీ వర్తించవని స్పష్టం చేశారు. ఆగస్టు 15లోగా ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ టూర్ ముగిసింది. హస్తినాలో కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు, విభజన సమస్యలపై చర్చించారు సీఎం. మొహరం సందర్భంగా ముస్లిం మైనార్టీలకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం చంద్రబాబు. అందరికీ శుభం కలిగేలా చూడాలని అల్లాను కోరుకుంటున్నానన్నారు. మరోవైపు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు సీఎం. తొలి ఏకాదశి పురస్కరించుకొని కోటప్పకుండా త్రికోటేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. వింత తీర్థంతో తొలి పూజ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతించారు. స్వామి గిరి ప్రదర్శనకు భక్తులు బారులు తీరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించుచున్నారు. నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షిస్తారు. ప్రధాన జాతీయ రహదారులపై మంతనాలు జరుపుతారు కేంద్ర మంత్రి. జమ్మూ కాశ్మీర్ ఎదురుకాల్పులో శ్రీకాకుళానికి చెందిన జవాన్ రాజేష్ వీరమరణం పొందారు. చేట్ల తాండ్రకు చెందిన రాజేష్ 6 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. ఎదురుకాల్పులో అతడి మెడకు బుల్లెట్ గాయం కావడంతో మృతి చెందారు. ఇవాళ రాత్రి విశాఖ ఎయిర్పోర్ట్ కు రాజేష్ భౌతిక కాయం రాను. జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. బట్టా ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రత బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ మేరకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికీ కర్ణాటక తెలంగాణలో అధ్యయనం చేశారు అధికారులు. అమరావతిపై సిఆర్టీఏ ఫోకస్ చేసింది. రాజధానిని చెన్నై కోల్కతా రహదారితో అనుసంధానించాలని యోచిస్తోంది. ఇందుకు మొత్తం 3 రోడ్లు అభివృద్ధి చేయాలని భావిస్తోంది. నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. తొలి రోజు సోందెల్మాలి చేపట్టారు. 18న గంధం ఊరేగింపు, 19న రొట్టెల పండుగ, 20న తహ్నిల్ ఫతేహా నిర్వహిస్తారు. 27న ముగింపు ఉత్సాహం ఉండనుంది. రాష్ట్ర అభివృద్ధి బాబు పవన్ వల్లే సాధ్యమన్నారు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. అన్ని వర్గాలను గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తుళ్లూరు మండలంలో ఆయన కృతజ్ఞత యాత్ర చేపట్టారు. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి నారాయణాద్రి విశాఖ చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లకు మిర్యాలగూడ నడికుడి పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లో స్టాఫ్ లను ఎత్తివేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. సత్యసాయి జిల్లాలో ఓబుల దేవర చెరువు ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థలకు చేరింది.
ప్రధాన ముఖద్వారం దగ్గర భవనం పెచ్చులూడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందని రోగులు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మదన్ మోహన్ శాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వీరిద్దరు బీచ్ లో డాన్స్ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కృష్ణా జిల్లా తాడకంలో దారుణ హత్య చోటు చేసుకుంది. తాఫీ పనిచేస్తున్న రాంబాబు అనే యువకుడిని కర్రలతో కొట్టి చంపేశారు దుండగులు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్ జిల్లా బూరహన్పల్లి మాజీ సర్పంచ్ దేవేందర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరి కోసం గాలింపు చేస్తున్నామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొండనాగుల గ్రామ సమీపంలో గుప్త నిధులు కలకలం రేగింది. రామలింగేశ్వర స్వామి ఆలయంలో దుండగులు తవ్వకాలు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా విచారణ చేస్తున్నారు. కొంతకాలంగా ఆలయాలు పురాతన కట్టడాలే టార్గెట్ గా దుండగులు గుప్త నిధులు వేట సాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 6 నిందితులను అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాల సరఫరీపై ఉక్కుపాదం తప్పదంటున్నారు పోలీసులు. పూరి జగన్నాథుని రత్న భాండాగార రహస్య గది రేపు తెరుచుకోనుంది. స్వామి సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నారు. ఆ తర్వాత భాండాగారానికి మరమ్మతులు చేస్తారు అధికారులు. పనులు పూర్తి అయిన తర్వాత రహస్య గదికి నిధులను తరలిస్తారు. రహస్య గదిలోనే ఆభరణాల లెక్కింపు ఉండనుంది. పూరి రత్న భాండాగారం సంపదపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 2 సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం నుంచి భక్తుల దర్శనాలను రద్దు చేశారు. జార్ఖండ్ లోని బొకారోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో 6 మృత్యువాత పడ్డారు. మరో 6 తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. సెప్టెంబర్ 26 ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోదీ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. సర్వప్రతినిధి సభ విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో భారత ప్రధాని పేరును పొందిపరిచారు. త్వరలో తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతనాగ్ లో పర్యటించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. క్యాంప్ బేస్ దగ్గర అమర్నాథ్ యాత్రను పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై ఆరా తీశారు. రాజస్థాన్ లోని జైపూర్ లో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో టమాటో సెంచరీ దాటింది. ఇతర కూరగాయల ధరలు సైతం రెట్టింపు అవుతున్నాయి. ఢిల్లీలోని మిఠల్ సాయి ఆలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. భక్తులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తమిళనాడు తంజావూర్లోని కోవిల్ ఉండియాల్ ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. బంగారం వెండి విదేశీ కరెన్సీతో కలిపి 48 లక్షల నగదును భక్తులు సమర్పించారు. ఓమన్ సముద్ర తీరంలో విషాదం నెలకొంది. చమురు ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఘటనలో 16 నౌక సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 భారత సిబ్బంది, 3 శ్రీలంక వాసులు ఉన్నారు. అమెరికాలోని పెరూలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ప్రమాదంలో 26 చనిపోయారు. మరికొందరు తీవ్ర గాయాలయ్యారు. డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నానికి ఇరాన్ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది. ఆయనకు సీక్రెట్ సర్వీస్ భద్రతను పెంచింది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కుండపోత పడుతోంది. ఇవాళ నుంచి 3 పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంప ఊటమోడ్ దగ్గర నీటి మట్టం అమాంతం పెరిగింది. ఈ క్రమంలోనే అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలతో కేరళలో చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వానల కారణంగా ఇప్పటి వరకు 8 మృతి చెందారు. మరో 48 గంటల పాటు అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. 9 ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో 24 10 గ్రాముల ధర 74,020 రూపాయలు, 22 10 గ్రాముల ధర 67,850గా ఉంది. కిలో వెండి 99,500గా ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 27 నుంచి భారత్ శ్రీలంక మధ్య T20 సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం 3 T20 మ్యాచ్లు ఉండనున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 2 నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేసర్ బూమ్రాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా పాకిస్తాన్ లో చిన్నారి అతడిని అనుసరించాడు. బూమ్రా స్టైల్లో బౌలింగ్ చేసి వికెట్ తీశాడు.
ప్యారిస్ ఒలింపిక్స్ మరో 9 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈసారి కూడా స్వర్ణంపై తెలుగు తేజం నికత్ జరీన్ ఆశలు రేపుతుంది. ఆమెతో పాటు మరో 7 బాక్సర్లు ప్యారిస్ లో పోటీ పడబోతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి జాన్వీ కపూర్ కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజా మరో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి నానితో జత కట్టినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ ఒత్తే డైరెక్షన్ లో మూవీ వస్తోంది. రామ్ పూరి జగన్నాథ్ కాంబోలో డబుల్ హిట్ స్మార్ట్ వస్తోంది. మూవీ నుంచి 2 పాట విడుదలైంది. పూరి చార్మి మూవీని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15 సినిమా రిలీజ్ కానుంది. ఫిలింఫేర్ అవార్డ్స్ 2024లో తొలి అడుగు పడింది. త్వరలో అవార్డుల వేడుక జరగబోతోంది. అవార్డులకు పోటీ పడుతున్న సినిమాల జాబితాను విడుదల చేశారు. కార్యక్రమం ఎక్కడ జరుగుతుందన్న దానిపై త్వరలో క్లారిటీ రాబోతోంది. గుజరాత్ లోని జామ్నగర్ అనంత్ అంబానీ దంపతులకు ఘన స్వాగతం లభించింది. రిసెప్షన్ తర్వాత అనంత్ రాధిక తొలిసారి అక్కడికి వచ్చారు. ఆ సందర్భంగా ఏర్పాట్లు అలరించాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.